ఈ సోషల్ మీడియా వాళ్ళకి నాలుగు రోజులుగా నేను లేను, నెల్లూరులోనే లేను, రాత్రే వచ్చా. రకరకాలు ఒక స్టేట్మెంట్కి సంబంధించి దానికి సంబంధించిన వస్తే జగన్ మాట వినడు, మొండోడు, మూర్ఖుడు, కొందరు ఒక అడుగు ముందుకు వేసి రాజకీయ సన్యాసం చేసుకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, నిన్న ఇంకోటి ఎవడో చెప్పాడు, ఇంకోటి ఫేక్ న్యూస్. అరే మీకు హ్యాపీగా నాలుగు రోజుల పాటు మీ వ్యూస్, ఆ యూట్యూబ్ ఛానల్కి డబ్బులు, మీరు నన్ను వాడుకుంటే మీకు డబ్బులు వస్తాయనంటే బాగా వాడుకోండి, ఇబ్బంది లేదు. కొన్ని ఛానళ్ళు నా మీద వాడుకొని లబ్ధి పొందాలంటే నాకు నష్టం లేదు. కానీ ఒక స్పష్టమైన మాట చెప్తున్నా, మళ్ళీ చెప్పి చాలాసార్లు చెప్పాను వేదిక మీద, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మే 18 నా తండ్రి వర్ధంతి, మా నాన్న చనిపోయిన రోజు. నా తండ్రి సాక్షిగా చెప్తున్నా, నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు జగనన్న నన్ను తరిమేసినా, నన్ను తిట్టినా, నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా, ఆ రోజు ఎప్పటికీ రాదనుకోండి, ఒకవేళ ఆ రోజు వచ్చినా ఈ అనిల్ అనే వ్యక్తి కడ శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏదో మా నాన్న వర్ధంతి తండ్రి రక్షగా చెప్తున్నా, అన్న నన్ను వద్దనుకున్నా, యు గెట్ అవుట్, నీ వల్ల నాకు నష్టం చెప్పినా ఎక్కడున్నా ఆయన కోసం వచ్చి పనిచేస్తా నేను. అది ఆయన నాకు ఆయన మీద ఉన్న ఇది. ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా, నేను మంత్రి అయినా, ఆయన పెట్టిన భిక్ష ఆయన పెంచిన మొక్కనుగానే భావిస్తా నేను. సరే, కొన్ని అనిల్ మూర్ఖము మొండి వినడు ఉన్నట్టుగానే ఉంటాను రా నాయన, నాకు ఇంకోటి తెలియదు, ఇంకో గుమ్మం తెలియదు, ఇంకో దారి తెలియదు, ఇంకోటి చేత కాదు కూడా నాకు, నన్ను భరించాలంటే కూడా కష్టం, ముండుని మూర్ఖుడిని అంత లాగాలని కొంచెం కష్టం. అదేది మంచో చెడు మా బాస్ నన్న ఎన్ని చెప్పినా నన్ను మోస్తాడు, నా మంచి కోసమే ఏ పని చేయినా తనకు వేరే ఇది అనిల్కి మంచి అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి చేసే వ్యక్తి ఆయన, మా అందరి బాగోగులు చూసే వ్యక్తి అతను.